హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ రీనా. ఈరోజు రోబో 2 మూవీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి చేసిన పని గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది స్పారోస్ కోసం నేను తయారు చేసింది ఫీడ్ వేయడానికి. ఇది నేను నెట్లో చూసి సర్చ్ చేసి చేశాను. ఇది లాస్ట్ ఇయర్ డబ్బా. ఇది దానిలో వడ్లన్నీ ఇలా వచ్చేసినాయి. నేను ఇంట్లో చేసిన కొత్తల్లో చాలా స్పారోస్ ఉండేవి ఇక్కడ 8 ఇయర్స్ బ్యాక్. కొన్ని రోజుల తర్వాత అవి చాలా తగ్గిపోయినాయి. తర్వాత ఈ సినిమా చూసాక నాకు గుర్తొచ్చింది. అందుకని వాటి కోసం వాటికి కేర్ తీసుకోవాలని నేను ఇలా ఫీడ్ రెడీ చేసేదాన్ని. ఇది వాటి కోసం నేను ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు పొలాల్లోంచి దొంగతనంగా తీసుకొచ్చేసాను, అడగకుండా ఎవరిని. ఇక్కడికి వచ్చి బాలి అవి తింటూ ఉంటాయి. స్పారోస్ ఉదయాన్నే తిరుగుతూ ఉంటే భలే ఉంటుంది వాటి సౌండింగ్. ఈ స్పారోస్కి అక్కడ కట్టాము. అవి వచ్చి వాటి మీద వాళ్ళు తింటూ ఉంటాయి. మధ్యాహ్నం టైంలో ఎక్కువ వస్తాయి. ఎండాకాలంలో అయితే మధ్యాహ్నం చాలా 10-15 వరకు ఉంటాయి స్పారోస్. ఇక్కడ అంతా తిరుగుతూ ఉంటాయి వైర్ల మీద, అక్కడ చెట్ల పైన, పక్కన. ఉదయాన్నే 6 నుండి స్టార్ట్ అవుతుంది వీటి సౌండ్. ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉంటాయి. బాగుంటుంది చూడడానికి. ఈ మధ్య రేడియేషన్కి, సెల్ టవర్స్కి, వీటికి నిజంగానే స్పారోస్ అసలు కనిపించట్లేదు. అందుకని లాస్ట్ ఇయర్ ఒకసారి ఇలా ట్రై చేశాను నేను. 2 రోజుల తర్వాత స్పారోస్ ఒక్కొక్కటిగా రావడం మొదలుపెట్టాయి. 10-15 దాకా వచ్చేవి. మళ్ళీ మధ్యలో రాలేదు. మళ్ళీ ఈ సమ్మర్కి కూడా అలానే కట్టాను. వాటికి వాటర్ అన్నీ కింద చిన్న బౌల్లో వేసి పెడతాను. అవి వచ్చి తిని నీళ్ళు తాగి అక్కడ గూళ్ళో ఉన్నాయి. పైన వైర్ల మీద అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం అయితే. ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటుంది. ఒక మంచి పని చేసామన్న ఫీల్ ఉంటుంది. ఇళ్ళ మధ్యలో ఇలా చేసుకోవడానికి వీలు లేకపోతే టెర్రస్ పైన అయినా కొంచెం వడ్లు అలాంటివి ఏమైనా, బియ్యం, ఓట్స్, సజ్జలు అలాంటివి కూడా తింటాయి. అవి అవైనా వేయచ్చు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చూడడానికి బాగుంటుంది. అలా వచ్చి వాలి తిని వెళ్తూ ఉంటాయి. గురించి అంతగా పట్టించుకోకపోయినా మార్చి 20th మాత్రం న్యూస్ ఛానల్స్లో ఏ ఒక్క ఛానల్లో అయినా స్పారోస్ డే గురించి చెప్తారు. ఎందుకంటే మార్చి 20th స్పారో డే. ఇవి అంతరించిపోతున్న వీటిని రక్షించడానికి చాలా చాలామంది ప్రయత్నిస్తున్నారు. మనకి పేపర్లో కూడా వస్తుంటుంది న్యూస్. ఇవి మనం అసలు పట్టించుకోవటం ఏముందిలే పిచ్చుకలని. కానీ ఇవి కనిపించట్లేదు. చాలా వరకు తగ్గిపోయినాయి. ఇది నా మినీ గార్డెన్. ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి ప్రస్తుతానికి దీంతోనే సర్దుకున్నాను. ఇలా బాటిల్స్లో నాచు మొక్కలకి ఎక్కువ కేరింగ్ అవసరం లేదు కాబట్టి ఇలా బాటిల్స్తో ఇలా చేశాను. ఒక కట్టుతోటే అన్నిటికీ వస్తుంది కాబట్టి ఒక్కొక్క దానికి పెరిగినప్పుడల్లా ఇలా అన్నిటిలో వేసేస్తాను. అక్కడ పేపర్ ఉన్న దగ్గర అది గూడు పెట్టుకున్నాయి లాస్ట్ ఇయర్, మళ్ళీ తీసేసినాయి. ఇది మొక్కలకి కంపోస్ట్,
అవి తిని పడేసిన చెత్త ఉంటుంది అదంతా దీంట్లో వేస్తాను, పొడ్డులు చెత్త అది. ఇది మట్టి ఇలా తెప్పించి పెట్టుకుంటాను మట్టి. మనీ ప్లాంట్ ఈ కొండలో పుదీనా కట్ చేశాను కానీ చచ్చినాయి అండి. ఇది వచ్చి ఫిల్టర్ది, ప్యూరిఫై అది ఉంటే దాంట్లో ఇసుక కొంచెం మట్టి కలిపి ఇలా వేసాను. కొంచెం కొంచెం పెరుగుతుంది అలోవేరా. ఇది కనకాంబరం మొక్క, ఇది అలోవేరా. దీంట్లోనే బంతినారు వేసాను, వేసి 1 మంత్ కూడా అవ్వలేదు ఇది ఇంత హైట్ వచ్చింది. ఇది నా ఫేవరెట్, డిఫరెంట్గా ఉంటుంది తీసుకున్నాను. ఇది ఇండోర్ ప్లాంట్, మొక్కల్ని ఎలా చంపాలని నేను చెప్పచ్చు అనమాట. అంత బాగా పెంచుతాను మొక్కల్ని, వాటికి ఎక్కువ పోషకాలు పెట్టి పెట్టి చంపేస్తుంటాను. అందుకని ఇది చావడానికి రెడీగా ఉంది, అందుకని బయట పెట్టేశాను. దీంట్లో క్రోటాన్ వేసాను, పాపం నా అతి జాగ్రత్తకి చచ్చిపోయింది, అందుకని నాచు మొక్క వేసి పెట్టేశాను. మొక్కలు పెంచాలంటే ఇంట్రెస్ట్, కానీ ఏది ఎలా చేయాలో ఎన్ని నీళ్ళు పోయాలో ఏమీ తెలియదు, అందుకని అన్నీ చస్తూ ఉంటాయి నా చేతిలో. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇది అలోవెరా ఎక్కువ పెంచుతాను, పిల్లలకి తలకు పెట్టడానికి బాగుంటుందని ఇలా బాటిల్లో వీటన్నిటిలో కంపోస్ట్ వేసి. ఇదైతే 2 సంవత్సరాల వరకు అసలు చచ్చిపోయినట్టే ఉంది, తర్వాత చూస్తే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇలా మళ్ళీ అంతా వచ్చింది. ఇది హెన్న, తులసి. ఇంతకుముందు అయితే 30-35 తొట్లు ఉండేవి, నా అతి జాగ్రత్తగా అన్నిటినీ చంపేస్తున్నానని ఇచ్చేసాను తొట్లు. ఇంకా మిగిలినవి ఇవే, వీటిలోనే ఏదో ఒకటి వేస్తూ ఉంటాను. ఇది కనకాంబరం, ఇది కూడా నాచు మొక్క, అక్కడ కట్ చేసి దీంట్లో వేసే బకెట్లో. ఇది ఇసుక మొక్కల్లో కలపడానికి అని మట్టితో కప్పాటు కలపడానికి అని తెప్పించి పెట్టించుతాను. ఇలా ఇంకొక బాటిల్తో ఇలా చేశాను, ఆ కర్ర మీద వచ్చి వాలి అవి తింటాయని ఇలా ప్లేట్లో. ఇలా ఒక బాటిల్ ఇక్కడ, ఇక్కడ దీనిపైన అంతా వాటికి ఫుడ్ వేస్తాను. ఇక్కడ వచ్చి కాసేపు తింటాయి వడ్లు అవి. ఇలా కిందంతా ఉంటాయి, ఇవన్నీ ఇక్కడే తినేసి పాపం పొట్టు కూడా ఇక్కడ పాడేసి వెళ్ళిపోతాయి. అవంతా తీసి నేను ఆ కంపోస్ట్లో వేసేస్తాను. ఇదంతా వాటిది ఫుడ్. ఆ పైన వైర్ కనిపిస్తుంది కట్టాను దానికి బాటిల్లో. ఇక్కడంతా కిందంతా ఇలా అంతా వేసి పెడతాను వాటికి వడ్లు. ఇక్కడ నుంచి ఇదంతా వడ్లు వేసి ఉంచుతాను. ఆ పై హోల్లోకి వెళ్ళేప్పుడు అన్నీ తింటూ ఉంటాయి. ఇక్కడ ఆ పైన ఒక హోల్లో పెట్టుకున్నాయి, అందుకని కింద కూడా వాటికి అలానే వేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు స్పారోస్ కోసం మీకు తోచినట్టు వాటిని రక్షించడానికి ప్రయత్నించండి. మార్చ్ 20th స్పారోస్ డే సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.